అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసుకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు స్వరంపుడి భానుకోటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీ అమ్మ కార్తీక మాసం దాదాపుగా ఇంకా చివరి రోజులకు వచ్చేసాం ఇంకా నాలుగు రోజులు మాత్రమే కార్తీక మాసం ఉంది ఈ నెల మొత్తం కార్తీక మాసం చేసిన వారు ఓకే ఒకవేళ చేయలేక రకరకాల కారణాల రీత్యా కాస్త అడ్డంకులు వచ్చిన వాళ్ళకి ఈ నాలుగు రోజుల్లో ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉన్నాయంటారు ఉంటాయి కదా జానవి ఖచ్చితంగా కదా ఒకటి అందరికి తెలిసిందే మూడు వందల అరవై ఐదు గుర్తులు వెలిగించడము అయితే చాలా మంది అనుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించేసాం అయిపోయింది లేదా కార్తీక సోమవారాలు వెలిగించేసాం కార్తీక ఏకాదశి వెలిగించామని అనుకుంటారు ఈ చివరి నాలుగు రోజుల్లో కూడా ఏదో ఒక రోజు విధులుంటే కుదిరితే ఈ నాలుగు రోజులు కూడా శక్తి ఉంటేనే మూడు వందల అరవై ఐదు వచ్చిలో ఈ నాలుగు రోజులు వెలిగిస్తే మంచిది ప్రత్యేకించి అమావాస్య రోజు కూడా మూడు వందల అమావాస్య రోజు ఎంత దీపాలు పెడితే అంత మంచిది మనం ఒక దీపావళి అమావాస్యకి మనం ఎంత దీపారాధన చేస్తూ ఉంటాం చాలా దీపాలు పెడుతూ ఉంటాం కదా అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్యకి అందున ఈ కార్తీక పౌర్ణమి వచ్చే అమావాస్యకి ఎందుకంటే కార్తీకం మనకు తెలుసు కదా దీపాలకే విశేషం కదా మాఘం స్నానాలకి ప్రత్యేకం ఇలాగా మనకి ఉంటుంది కదా కదా సో ఇద కార్తీక మాసంలో దీపారాధన అమావాస్య రోజు మూడు వందల ఇరవై ఐదు వెలిగిస్తే చాలా మంచిది మరియు దీపదానం అని ఒకటి ఉంటుంది ఇది చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది ఈ దీపదానం మీద చాలా మందికి చాలా రకాలైన సందేహాలు ఉంటాయి అసలు ఎలా చేయాలి ఏంటి విధి అనేది అది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు ఓపిక శక్తి లేకపోతే మట్టి ప్రేమిదళ్ళు ఆవునే కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించి ఒక రుత్విక బ్రహ్మగారికి మీరు అది దానంగా ఇవ్వాలి కాకపోతే దక్షిణ తాంబుల తాంబుల దక్షణాలతోటి ఇవ్వాలన్నమాట ఏ దీపదానం చేసినా సరే ఆ బంగారు ప్రమిదిలో దీపదానం చేసినా దక్షిణ తాంబూలాలు ఇవ్వాల్సింది దక్షిణ లేకుండా ఏ దానం ఇచ్చినా ఫలితం ఇవ్వదు మట్టి ప్రమిదలో ఇస్తారా ఉసిరికాయలో దీపం పెట్టిస్తారా లేదంటే వెండి ప్రమిద ఇస్తారా లేదా బంగారు ప్రేమిది ఇస్తారా లేదా ఇత్తడి కుందుల్లో ఇస్తారా అనేది వాళ్ళ వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉంటుంది అయితే ఈ నాలుగు రోజులు ప్రత్యేకించి రోజు ఎంత కుదిరితే అంత దానం చేయడం అది బ్రహ్మలకి కావచ్చు పూజలు చేసే బ్రహ్మలకి కావచ్చు లేదా అనాథ శరణాలయంలో కావచ్చు ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే చాలా మంది పాపం డాక్టర్ల కోసం వేచి ఉంటారు ఒకసారి వాళ్ళు ఆహారం దొరుకుతుంది ఆహారం దొరక్కపోతున్నాయి సో అలాంటి చోటులకు వెళ్ళి కనుక వాళ్ళకి ఆహారాన్ని అందించగలిగితే ఓపిక ఉండి టైం కూడా ఉండాలి ఇలాంటి వాటి అన్నిటికి టైం కూడా ఉండాలి కదా సో టైం ఉంటే లేదా ఎవరినైనా పురాయించు పురమాయించినా పర్లేదు అలా చేయించినా కూడా చాలా ఫలం ఎందుకంటే శివుడు ఎక్కడో ఉండడు పరాయణలోనే పరమశివుడు ఉంటారని మన అందరికీ తెలుసు ఎవరైతే భక్తిగా ఉంటారో అంటే ఆర్తి అంటే ఏది లేక అనుమతించే వాళ్ళల్లో వాళ్ళకి మనం కడుపు నింపితే ఈశ్వరుడికి మనం భోజనం పెట్టినట్టు అలా మనన్న మహానవేద్యం పెట్టినట్టు దక్కకొస్తుంది అలా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు పడిగాపులు పడుతూ ఉంటారు కదా డాక్టర్లు వచ్చేదాకా ఒక్కోసారి డాక్టర్లు వచ్చిన రకరకాల టెస్ట్ల కోసం ఇలాగా కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి ఆహారం తీసుకొని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉండకపోతుంది సో అలాంటి వాళ్ళకి ఆహారం అందించడము పేషెంట్లకు ఆహారం అందించడం ఇలాంటివి డైరెక్ట్గా వెళ్ళి చేయగలిగినా పర్వాలేదు లేకపోతే ఎవరికైనా అక్కడ ఉన్న సిబ్బందికి అయినా సరే వాళ్ళని చేయమని డబ్బులు ఇచ్చినా దాని నిమిత్తం ఎలాగైనా పర్వాలేదు ఇలాంటివన్నీ కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి మనకి చక్కగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు కదా సో వాళ్ళకి ఇలాగ ఏదో ఒక దానం చేస్తే చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది అందుకే అంటారు కాశీలో ఎంత దానం చేస్తే అంత అంత కోటి ఫలితాలు వస్తాయి ఈ కార్తీక మాసం అంతా మనం ఎక్కడ దానం చేసినా కాశీ దాన ఫలితంగా వస్తుందని మనసులో సంకల్పించుకొని చేస్తే కనుక అలాంటి ఫలితాలే మనకి వస్తాయి అయితే ఏం చేస్తున్నప్పటికీ దీపాలు దీపారాధన చేస్తున్నా లేదంటే దానాలు చేస్తున్నా ఖచ్చితంగా ఏదో చేసేస్తున్నాం అని చేసేయడం కాకుండా ఒక నామ స్మరణ ఖచ్చితంగా నిలబెట్టేస్తుంది కదా మనిషిని అలాంటి నామస్మరణ ఏది చేస్తూ మనం దానం చేసినా దీపం పెట్టినా మంచిది అంటారు అరుణాచలంలో ఉన్న పరమశివుని స్మరించాలి ఏ పని చేసిన అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నాలుగిక మీద ఆ నామం నాట్యం చేయాలి ఈ కార్తీక మాసం మొత్తం విడిగా కూడా నాలుగు మీద ఆ నామం నాట్యం చేయాలి భగవన్ నామం ఎప్పుడు మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటుందో అప్పుడు మనం ఇహలోకంలో ఉన్న కష్టాల నుంచి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరమాత్మ అలా దూరంగా దూరంగా జరిపేస్తారు ఎలాగైతే పిల్లలు కనుక ఆ నిప్పు జోలికి కానీ దేని జోలికి కానీ వెళ్తే వాటిని పక్కకు తీసి వాళ్ళని ఇలా మనం పక్కకి లాగే లాగేస్తాము వాళ్ళకి సేఫ్ జోన్ మనం ఎస్యూర్ చేస్తూ ఉంటాము మనం భగవంతుని ఎంత స్మరి

శివుని కావచ్చు కృష్ణ పరమాత్మని కావచ్చు అమ్మవారిని కావచ్చు ఎవరినైనా సరే మనం ఎంత ఇరవై నాలుగు గంటలు జపిస్తూ ఉంటే కనుక అప్పుడు మనల్ని ఆ కష్టాన్ని ఇలా ఇలా దూరం జరిపేసి మనల్ని తెచ్చి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ లో భగవంతుడు కూర్చోబెడతారు అందులో ఇలాంటి విశేషమైన మాసాల్లో ఖచ్చితంగా నామజపం ముఖ్యంగా అరుణాచల శివ చాలా అరుణాచల శివ అని చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఆయన పరమశివుడు అగ్ని లింగంగా శివ శివరాత్రి రోజు ఆవిర్భవించి మన అందరి కోసం అక్కడ వెలిసి ఉన్నాడు కాబట్టి అరుణాచల శివ తలుచుకుంటే కనుక ఇదే నామంతో చాలా అంటే చాలా సత్ఫలితాలు వస్తాయి అయితే అమ్మ పితృదేవతలని ఎప్పుడూ కూడా ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యమని చాలా చాలా వీడియోల్లో మీరు చెప్పున్నారు కార్తీక మాసం అందులో ఇంకా అమావాస్య అంటే మనం పితృదేవతలకే చేస్తూ ఉంటాము ఈ నాలుగు రోజులు కూడా ఇంకా అమావాస్యకి దగ్గరలో ఉన్నవే మరి గతించిన పెద్దల కోసం ప్రత్యేకంగా చేయవలసినవి ఏమైనా ఉంటాయి ఈ అమావాస్య రోజు కార్తీక అమావాస్య రోజు వాళ్ళకి ఎప్పుడు మనకు అమావాస్య రోజు పితృక తర్పణాలు ఇస్తూ ఉంటారు చాలా మంది ఇస్తూ ఉంటారు అలవాటు ఉంటుంది ప్రత్యేకించి కార్తీక అమావాస్య రోజు ఇంట్లో గతించిన పెద్దల పేరు మీద తర్పణాలు ఇవ్వడం లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా అనాదశాలయంలో కానీ ఎక్కడైనా సరే అన్నదానం చేయడం ఇప్పుడు గుళ్ళల్లో కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది సో అలా అన్నదానానికి వీళ్ళు సహకరించడం వీళ్ళ వంతుగా వీళ్ళు సహకరించడం లేదా ఆ రోజు లడ్డూలు చేసి పది మందికి పంచి పెట్టడం కొనుక్కోవచ్చు సో గృహ ఫుడ్స్ ఇలాంటి వాటిల్లో అయినా సరే కొన్నా పర్వాలేదు ఎక్కడ కొన్నా పర్వాలేదు కొని అవి పంచడము ఆ రోజు అమావాస రోజు లడ్డూలు పంచితే లడ్డూల వితరణ ఆ చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది తీసుకున్న వాళ్ళకి మంచిది ఇచ్చిన వాళ్ళకి మంచిది ఎందుకంటే పితృదేవతలకి ఆ మనము ప్రసన్నతని తీసుకున్నట్లు అవుతుంది సో పుచ్చుకున్న వాళ్ళకి ప్రసన్నత ఉంటుంది ఇచ్చిన వాళ్ళకి ప్రసన్నత అయితే చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో అంతా ప్రత్యక్షంగా మనం వెళ్లి ఇవ్వడం కుదరక కొన్ని ఫౌండేషన్స్ వచ్చేసరికి ఫౌండేషన్స్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలా కూడా చాలా మంచిది కదా అలాంటి వాళ్ళని ఇంకా నిలబెట్టాలి ఎందుకంటే అలాంటి వాళ్ళని నిలబెడితే వాళ్ళ ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందుతారు కదా జాన్వి సో అలాంటి వాళ్ళని నిలబెట్టడం కూడా ఆ మన సామాజిక బాధ్యత కింద అలా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే అంత టైం లేనప్పుడు టైం కేటాయించుకొని చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి చేయూత తోడ్పాటు అని కూడా కనీసం ఇది అంతే సో ఖచ్చితంగా ఇలా కూడా చేయడం ఇంకా మంచిది అంటారు ఓకే అండ్ అంటే అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించవచ్చా లేదా అనేది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది అంటారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసేప్పుడు ఏ మన పసుపు రంగు బట్టలు కట్టుకొని చేస్తే మంచిది జానమే గురుబలం బాగా పెరుగుతుంది పసుపు కానివ్వండి రెడ్ కానివ్వండి ఇలాంటివి ఆకపచ్చ కానివ్వండి ఇలాంటివి కట్టుకొని చేస్తాయి ఒక అయ్యప్ప మాలలో ఎందుకంటే ఈ కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు వేసుకుంటారు కాబట్టి ఒక అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి నలిపే కాబట్టి వాళ్ళ అమావాస్య ఈ తిథులు లెక్కలొకరా ఒక్కడికి మినహాయింపు ఇంకా మాక్సిమం పసుపు పచ్చ రంగు అయితే బాగుంటుంది సో చాలా 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 చక్కటి రెమెడీస్ చెప్పారమ్మా ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మనం పూర్తి కార్తీక మాస చేసిన ఫలితాన్ని పొందడాన్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే మంగళం నమ్మ వాసుదేవాయ వాసుదేవాయ్ చూసారు కదండి మరి ఇది చివరి నాలుగు రోజులు కార్తీక మాసంలో ఖచ్చితంగా మనందరం కూడా ఈ విధి విధానాలు కుదిరిన మేర మనక స్తోమతున్న మేర ఆచరిస్తే ఖచ్చితంగా మనకి అంతా శుభం చేకూరుతుంది అన్ని మంగళాలు జరుగుతాయి మరి అలాంటి మంగళాలు మన ఇళ్లలో జరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న రెమిడి సాల్వ్ అయిపోదాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్రదేశాలలో కాశీ లాంటి మహాక్షేత్రాల్లో ఎప్పటికప్పుడు మన భానుకోటేశ్వరి అమ్మ ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొనాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే